జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 50 రోజుల లోపలే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇంత మునుపు పూర్వకాలంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు గోడలు రాసుకునేవాళ్ళు. రాజ్యాధికారం కావాలంటే తుపాకీ కొట్టంతోనే రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి రాయించి రాసుకునేవాళ్ళు. ఈరోజు అవన్నీ ఏమీ లేకుండా వెనుకబడిన తరగతులకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించి మరి బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఈ మధ్యనే బడ్జెట్లో 19 బిల్లులు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వం కూడా ఒక 30 రోజుల్లో ఇన్ని సామాజిక జీవోలు, ఆర్థికంగా లబ్ధిమైన జీవోలు, అదేవిధంగా దాదాపుగా 3,17,000 మందికి చిరు ఉద్యోగులకు లాభం చేకూర్చే విధంగా బడ్జెట్ కూర్పు చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరి ఇటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉండదు. 29 రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఎవరు కూడా ప్రవేశపెట్టిన సందర్భం లేదు. ఎందుకంటే బడ్జెట్లో జీతాలు పెంచినటువంటి ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మధ్య వాట్సాప్లో అయితేనే, ఇంకా కొన్ని సోషల్ మీడియాల్లో 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు కుదిస్తారు అని చెప్పేసి ఒక రూమర్ వదిలేరు. అంటే 60 సంవత్సరాల సర్వీసుని 57 సంవత్సరాలు కుదిస్తానని చెప్పేసి చెప్పడం నిజంగా అవాస్తవము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అల్లరి లేపాలని చేస్తున్నటువంటి ప్రచారమే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల జీవోలు, ఇప్పుడు ఉన్నటువంటి జీవోలు, ఏ జీవోను కూడా టచ్ చేసి ఎవరిని కూడా బాధ పెట్టే సమస్య లేదు. కనుక 57 నుంచి 60 అనేది శుద్ధాబద్ధము. దాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, అదేవిధంగా పెన్షన్స్ కూడా ఎవరు నమ్మొద్దని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మరి రాష్ట్రంలో గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ యెల్లో మీడియా కొంత మా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ను వాళ్ళు నిలువరించలేక మా మీద దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గ్లోబల్స్ ప్రచారం నమ్మొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆశా వర్కర్లకు 3,000 నుండి 10,000 రూపాయలు జీతాలు పెంచారు. మున్సిపాలిటీలో ఉన్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులకు 12,000 నుండి 18,000కు ప్రతి ఎంప్లాయీకి నెలకు 6,000 లబ్ధి చేకూరే విధంగా పెంచడం జరిగింది. అదేవిధంగా గిరిజన సామాజిక వర్గాలకు నెలకు 400 నుంచి 4,000 రూపాయలు, అంటే 3,600 రూపాయలు నెలకు పెంచడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా సర్పంచ్ గ్రామ వ్యవస్థ సహాయకులకి మరియు మెప్మా రిసోర్సింగ్ నెలకి రిసోర్సెస్ పర్సన్కి నెలకు 5,000 నుండి 10,000 రూపాయలు పెంచాం. అదేవిధంగా హోంగార్డ్స్కి 10,000 నుండి 21,300 రూపాయలు పెంచడం జరిగింది. మధ్యాహ్న భోజన పతాక కార్మికులకి 1,000 నుండి 3,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు నెలకు 10,500 నుండి 11,500 పెంచడం జరిగింది. ప్రార్థన మసీదులకు చెందినటువంటి ఇమాములకి 10,000, అదేవిధంగా మౌజన్స్కి 5,000, అదేవిధంగా చర్చిలో పనిచేస్తున్నటువంటి పాస్టర్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనం, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం వలన రాష్ట్రంలోని సుమారు 2,40,00,000 మందికి లబ్ధి చేకూరుతుంది ఈ బీసీ కమిషన్ ద్వారా. అదేవిధంగా పరిశ్రమల్లో స్థానికులకి 75% ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని, స్థానికత ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి అది కూడా జీవో తయారు చేయడం జరిగింది, చట్టం తయారు చేయబడింది శాసనసభలో. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50%, అదేవిధంగా అన్ని కార్పొరేషన్లను, ఏజెన్సీలను, సొసైటీలను, కమిటీలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడంతో వేలాది మంది
పడుగు బలహీన వర్గాలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మద్య నియంత్రణ చట్టం వల్ల పేద కుటుంబాల్లోని మహిళలకు మహిళలు హర్షం ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా అంచెల వారీగా మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా ప్రవేశపెడతామని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకనే ఈ చట్టాల ద్వారా ప్రభుత్వం ద్వారానే కొంతవరకు మద్యం అమ్మించి అంటే వాళ్ళు కూడా ఒక ప్రతి బ్రాండ్ షాపు 4 ఉద్యోగులను నియమించి వాటి ద్వారా విక్రయించి మరి ఈ కార్యక్రమం చేయాలని. ఎందుకు గవర్నమెంట్ అమ్మిస్తుంది అంటే యాలాలు పెడితే 2 వరకు కోర్టు పోయే అవకాశం పెడుతుంది. కనుక గవర్నమెంట్తోనే చేస్తే ఎప్పుడు కానీ అప్పుడు మూసేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ షాపులు పెడుతున్నాము కానీ గవర్నమెంట్ వ్యాపారం చేయాలని కాదు. ఎందుకంటే ఒకసారి యాలం పెడితే ఎవరు ఒప్పుకోరు ఆ షాప్ మూసేయడానికి. కనుక అందుకోసమే ఈ గవర్నమెంట్ షాప్స్ కొన్ని మెయింటైన్ చేసి ఈ బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలించి ఈ పల్లెల్లో మరి ఈ కాలువలో పారే విధంగా మద్యాన్ని నిషేధిస్తున్నాం. ప్యాక్ట్ ఏర్పాటు వల్ల టెండర్ల విధానంలో అవినీతి నిర్మూలించి అవినీతికి చోటు లేకుండా ముందుకెళ్తామని, నిరుద్యోగ యువతకి గ్రామ పట్టణ ప్రాంతాల్లో సచివాలయ వాలంటీర్లో దాదాపుగా 450,000 మందికి శాశ్వత ఉద్యోగులుగా నియమించాలనే ఉద్దేశంతో అవి అన్నీ కూడా మరి చట్టాలు రూపొందించాము. ఇప్పుడు దాదాపుగా అన్నిటికీ నోటిఫికేషన్స్ ఇచ్చి మొత్తం జరుగుతున్నాయి. మరి ఈ అద్భుతమైన పాలన ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పాలన సాగి ఉండదు. కనుక మరి ప్రజలు ఏదైతే మాకు అధికారం ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలిస్తామని, అడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మరి 60 రోజుల్లోనే 80% మేనిఫెస్టోను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఏడన్నా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అదేవిధంగా కొంత ఈ ఓర్పు లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 60 సంవత్సరాలు ఉన్నటువంటి సర్వీసును 57 సంవత్సరాలు కుదిస్తామని చెప్పేసి దీన్ని స్ట్రెస్ చేసి పేపర్లో ఈ విషయాన్ని మాత్రం బాక్స్ కొట్టి రాయాలని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.